తిరిగి వార్తలకు స్వాగతం. తుళ్ళూరు మండలం బోరుపాలెం పెదలంక గ్రామం జల దిగ్బంధంలో చిక్కుకుంది. ఈ పెదలంక గ్రామంలో సుమారు 200 కుటుంబాలు నివసిస్తున్నారు. అకస్మాత్తుగా వచ్చిన కృష్ణానది వరద వలన జగదిగ్బంధంలోనే ఉండాల్సి వచ్చింది. కృష్ణానదిలో నడి మధ్యలో ఉండే ఈ లంకగిరి వెళ్లాలంటే కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ వద్ద నుంచి లాంచీలో వెళ్లడం ఒక్కటే మార్గం. ఇప్పటి వరకు ఒక్క అధికారి కూడా పెదలంక గ్రామస్తుల గోడు పట్టించుకున్న పాపాన పోలేదు. ఉదయం నుంచి అధికారులు ఫోన్ చేస్తూ స్పందన లేని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చివరకు నాటు పడవల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు వెళ్లేందుకు లంకవాసులు సిద్ధమయ్యారు. కృష్ణానదికి వరద వస్తుందని ఎద్దులను సురక్షిత ప్రాంతానికి తరలిస్తుండగా ఒక్కసారిగా వరద పెరిగి నీటి ప్రవాహంలో నవీన్ అనే యువకుడు కొట్టుకుని పోయాడు. మృతదేహం కోసం గాలిస్తున్నారు. ఏం చేస్తావు అట్లా? ఏం కొడతా ఉంటావు? అడగమని.